డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయన విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. స్వయంగా సిఎల్పీ కార్యాలయానికి వచ్చారు ఆయన. అక్కడ ఉన్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన భట్టి విక్రమార్క ఈ అంశంపై పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి చెబుతారని తెలిపినట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు కూడా మద్దతు తెలపాలని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. దీనికి కేటీఆర్ నుంచి ఎలాంటి స్పందన రానట్టు విశ్వసనీయ సమాచారం. I was calling this. I don't remember the block. One person whose number I cannot block.